మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మదనపల్లి కాన్స్టిట్యూన్సీలో సాధారణ భాషా గారి కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ ఎగోపల్లికి ఈరోజు ఇచ్చేసాము. మనం స్థానికంగా సమస్యలు ఏమంటే, ఫస్ట్ మదనపల్లిని జిల్లా చేయాలా అది మీరు అడగాలి. ఎందుకు చేయలేదు అది మదనపల్లి జిల్లా చేసింటే చుట్టుపక్కల ప్రజలందరూ కూడా దగ్గర మనకి 20 కిలోమీటర్లు పోయేవాళ్ళము, మనకి ఎంతో ఆర్థికంగా డబ్బులు కూడా మిగిలేవి. అలాంటిది మనం రాయచోటుకి పోవాలి. ఇప్పుడు ఫస్ట్ ప్రపంచంగా వాళ్ళు చేసిన తప్పు, మదనపల్లిని జిల్లా చేసింటే మనందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఆర్థికంగా అన్నీ కూడా ఉండే అవకాశాల్లో వాళ్ళు మనకు మట్టు పెట్టారు. వాళ్ళ చేతుల్లో ఉన్న కూడా చేయలేకపోయినారు. రెండోది ఇక అమ్మ ఒడి అందరికీ ఇస్తామని చెప్పారు. ఇంట్లో వాళ్ళు ఒకరికే ఇస్తారు కదా, ఎంతమంది అందరికీ ఇస్తారు. లేడీస్కు 15 మందిలో అకౌంట్లో వేస్తారు, 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు. తర్వాత ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, లేడీస్ అందరికీ ఉచిత ప్రయాణం ఉంది. ఇక మనం ఎగోపల్లిలో చూస్తే స్థానికంగా కొన్ని సమస్యలు మనం పరిష్కారం చేసినాం. ఎట్లా చేసినామంటే, మనం వేసిన సిమెంట్ రోడ్లే ఈ రోజుకు ఉన్నాయి, మనం వేసిన బోర్లే ఈ రోజుకు ఉన్నాయి. కొత్తగా ఏమన్నా వేసినారని చూడండి, ఈ 5 సంవత్సరాల్లో కొత్తగా ఏంది వేసింది ఎక్కడా లేదు. మన వేసినవే ఉన్నాయి, మన వేసిన పైప్ నీళ్ళే తవ్వుతున్నారు. మళ్ళీ మనమే వచ్చిన తర్వాత మిగతా రిమైనింగ్ ఉన్నాయి. ఎక్కడ మీరు బురద దొక్కేవాళ్ళు, మాకాల లోతులో బురద దొక్కేవాళ్ళు అడిచిపోలే ఈ ఎగవపల్లిలో, అది మేము కంప్లీట్ చేసాం. బాగా మీరు గుర్తుపెట్టుకుని మమ్మల్ని కూడా మీరు గుర్తుపెట్టుకున్నారు. మీకు చేసిన తర్వాత మాకు కూడా మీరు ఓట్లు బాగానే వేస్తున్నారు. ఇంకా మీరు బాగా వేయాలా, మాకు ఇంకా ప్రోత్సాహం చేస్తే ఆ కొదవ కూడా మీకు లాస్ట్ రోడ్ల వరకు కూడా మేము మన సీఎం చంద్రబాబు నాయుడు సీఎం అయితే అది కూడా కంప్లీట్ చేస్తాం. మీరు ఎక్కడికైనా బోర్డు తొక్కే సమస్య లేకుండా మొత్తం సిమెంట్ ఎగోపల్లి ఎక్కడికైనా సిమెంట్ రోడ్డు లేదనిపించి కూడా మేము చేసేదానికి కూడా సాయశక్తుల మీ సహకారంతో మీరు బాగా మనం సహకరిస్తే మేము ఇంకా పనిచేస్తామని చెప్పి వినిపించుకుంటున్నాం. ఇప్పుడు ఎగోపల్లిలో మంచి స్పందన మాకు ఇందుబడి మా సర్పంచ్ రెడ్డిపల్లి గెలిపించారు, బాగా ఓట్లు వేశారు. అదే స్పందనతో మీరు ఈరోజు కూడా కిరణ్ కుమార్ గారికి ఒక ఓటు, అంటే తామర పంపిన సాధారణ భాషా గారి ఎమ్మెల్యేగా అంటే ఆయన సైకిల్ మీద ఒకటి ఆయన ఎమ్మెల్యే అవుతాడు, కిరణ్ కుమార్ మినిస్టర్ అవుతాడు. మరి వీళ్ళిద్దరు కామెడీ ఇంతకు ముందు కూడా వీళ్ళిద్దరు పనిచేసిన వాళ్ళే, ఆయన చీఫ్ మినిస్టర్ ఈయన ఎమ్మెల్యేగా పనిచేశాడు. అప్పుడు కూడా మన సమస్యలు కొన్ని పరిష్కారం చేసుకున్నాం. ఈసారి కూడా ఆయన ఇద్దరు కాంబినేషన్ మళ్ళీ వచ్చారు మన అదృష్టం. ఈ అదృష్టాన్ని మీరు బాగా వదులుకోకుండా ఖచ్చితంగా తామర పైన సైకిల్ పైన ఓట్లు వేసి గెలిపిస్తే చంద్రబాబు నాయుడుని అధికారంలో తీసుకొస్తే మహిళలకు రక్షణ ఉంటుంది, బడుగు బలహీన వర్గాలకు రక్షణ ఉంటుంది. మీరు ఎక్కడ పోలీస్ స్టేషన్లో ఎక్కడ కానీ మీరు పోయే పనే లేకుండా మీరు బాగా ఉంటారు. అందరూ కూడా మనం పనిచేస్తాం మీకు సాయశక్తుల మీద. ఇందులో మీ యువకులు మీరు కూడా మాకు కూడా బాగా ఉత్సాహంగా చేశారు. అందుకే ఎగుపల్లి మేము కంటితో మళ్ళా మాకు 2 కండ్లు పంచాయతీలు ఎగుపల్లికి ఒక కన్నుగా మేము భావిస్తాం. సదా మీ సేవలోనే ఉంటాం. ఎప్పుడు మేము చెప్తే మేము వచ్చి చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి కోరుకుంటూ మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటాము. ఈ మీరు చెప్పి మేము చెప్పిన కూడా మీరు కూడా చేస్తే మాకు సంతోషంగా ఉంటుంది కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై చంద్రబాబు నాయుడు.